తెలంగాణలో టిఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది। ప్రగతి భవన్ ముట్టడికి వెళ్ళిన శర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు। దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి। శర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె రిమాండ్ కోరుతూ నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు। నాటకీయ పరిణామాల మధ్య వైఎస్ శర్మిలను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు। వరంగల్లో తనపై టిఆర్ఎస్ శ్రేణులు దాడి చేసిన ఘటనకు నిరసనగా ప్రగతి భవన్ ముట్టడికి శర్మిల పిలుపు ఇచ్చారు। సోమవారం హౌస్ అరెస్ట్ అయిన శర్మిల ప్రగతి భవన్ ముట్టడికి కారులో వెళ్తుండగా పోలీసులు పంచగుట్ట చౌరస్తా వద్ద అడ్డుకున్నారు। శర్మిల డ్రైవింగ్ సీట్ లో ఉండగానే కారును పోలీస్ క్రేన్ వాహనంతో లిఫ్ట్ చేసి తరలించారు। పోలీసుల వైఖరిపై వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు। దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది। రాజభవన్ రోడ్లో ట్రాఫిక్ స్తంభించింది। శర్మిలను స్టేషన్ కు తరలిస్తున్న క్రమంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి। శర్మిలకు మద్దతుగా వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు కారుపైకి ఎక్కారు। కార్యకర్తలను పోలీసులు కిందకు దింపారు। శర్మిలతో మాట్లాడేందుకు పోలీసులు యత్నించినా లాభం లేకపోయింది। దీంతో శర్మిల వాహనాన్ని క్రేన్తో ఎక్కించి ఎస్ఆర్ నగర్ కు తరలించారు। ప్రజల కోసం పోరాడుతుంటే అడ్డుకుంటున్నారని ఏబీఎంతో మాట్లాడుతూ శర్మిల విమర్శించారు। తమపై దాడులు చేస్తూ తమ వాహనాలను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు। తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు। టీఆర్ఎస్ లో ఉన్నది గోండాలు రౌడీలంటూ వ్యాఖ్యానించారు। అంతేకాదు బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అంటూ వ్యాఖ్యానించారు। పోలీసుల తీరుకు నిరసనగా వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు। సమీప భవనాలపైకి ఎక్కి నినాదాలు చేశారు। వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిలను సాయంత్రం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు। శర్మిలతో పాటు 8 మందిపై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు। 8 మందిపై 9 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు। శర్మిలతో పాటు నేతలపై 143, 341, 290, 506, 509, 336, 353, 382, 149 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి। అందులో 7 ఏళ్లకు పైబడి జైలు శిక్షలు కూడా ఉండటంతో రిమాండ్ కు తరలించారు। శర్మిలను కలిసేందుకు ఆమె తల్లి విజయలక్ష్మి లోటస్ పాండ్ నివాసం నుంచి ఎస్ఆర్ నగర్ పిఎస్ కు బయలుదేరారు। అయితే విజయలక్ష్మిని వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు। ఆమెను గృహ నిర్బంధం చేశారు। దీంతో విజయలక్ష్మి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు। శర్మిల ఇటీవల వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగించారు। ఈ క్రమంలో టీఆర్ఎస్ కు చెందిన స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ పై ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు। తమ ఎమ్మెల్యేను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ శర్మిల పాదయాత్రను టీఆర్ఎస్ కార్యకర్తలు సోమవారం అడ్డుకునేందుకు యత్నించారు। దీంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని పాదయాత్రను నిలిపివేయాలని శర్మిలను నర్సంపేట ఏసీపీ సంపత్రావు కోరగా ఆమె నిరాకరించారు। ఈ క్రమంలో శంకరాం తండా సమీపంలో నిలిపిన శర్మిల క్యారవాన్ పై కొందరు వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పట్టించారు। పక్కనే ఉన్న ఇన్నోవా వాహనం అద్దాలను పగలగొట్టారు। ఈ క్రమంలో పోలీసులు శర్మిలను హైదరాబాద్ కు తరలించారు। సోమవారం జరిగిన పరిణామాలకు నిరసనగా శర్మిల ప్రగతి భవన్ కు బయలుదేరటం మరింత ఉద్రిక్తతకు కారణమైంది।